హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు సండే ఫెస్ట్ అండి. ఏంటంటే చికెన్ కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాను. ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసాను. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుంటాం దీంట్లో. ఇప్పుడు మనం చికెన్ వేసుకుని బాగా కలుపుకుందాం. ఒక అరకిలో చికెన్ అయితే ఒక రెండు ఉల్లిపాయలు సరిపోతాయి అన్నమాట దీనికి. దీన్ని మనం ఫ్రై చేసుకుని కాసేపు మూత పెట్టుకుందాం. కొంతసేపు ఉడికిద్దాం. మనకి చికెన్ కర్రీలో గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం జీడిపప్పు పౌడర్ చేసుకుని అది మనం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. తర్వాత మనకి గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. చాలా వరకు ఉడికిపోయింది. దీంట్లో మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఎక్కువ తిన వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. తగినంత సాల్ట్, ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుందాం. ఎక్కువ వాటర్ ఎక్కలేదండి. బాయిలర్ చికెన్ ఇప్పుడు కూడా వాటర్ దాని నుంచి వచ్చేస్తుంది. లైట్గా వాటర్ వేసి మనం మూత పెట్టేద్దాం. కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేద్దాం. వేసి ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసేద్దాం. కొద్దిగా వాటర్ వేసి మనం దీన్ని మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఉడికిందాం. కర్రీ రెడీ అయింది. మనం చూద్దాం. వా సూపర్. ఇప్పుడు మనం జీడిపప్పు నేను పేస్ట్లా కొట్టాను, పౌడర్లా కాకుండా. ఇప్పుడు దీన్ని దీంట్లో వేసేద్దాం. మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మనకి కావాల్సినంత గ్రేవీ కూడా వస్తుంది అన్నమాట. మళ్ళీ దీన్ని 10 మినిట్స్ ఉడికించి మనం కొత్తిమీర చల్లుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. మనం చూసేద్దాం. రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గ్రేవీ చూసారా, కావాల్సినంత వచ్చింది. మనం కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.